వెల్కమ్ టు వైఆర్టీవీని అనిత్ చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎంత ఉత్కంఠగా మారుతున్నాయో ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎలా ఉంటుంది వాస్తవ పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని కూడా మీకు చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను ఎందుకంటే మిత్రులారా మీరు చాలా మంది కూడా అనేక ప్రశ్నలకు సంబంధించి ఇక్కడ తావు లేకుండా ప్రతిదానికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను వాస్తవికంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుంది దాంతోపాటు ప్రధాన అంశాలు ఏంటి అనేది కూడా మీరు చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పుడు నేను అదే ప్రయత్నం చేస్తున్నా ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అంటే ప్రస్తుతానికి సంబంధించి మన ఛానల్లో లైవ్లు కొనసాగుతున్నాయి నేను చెప్తున్నా సీఎం సీతక్క కాంగ్రెస్ దెబ్బకు కేసీఆర్ చిక్కులు అనేది ప్రస్తుత లైవ్కి సంబంధించి అయితే మనది కొనసాగుతుంది దీనికి ఖచ్చితంగా కూడా ఇక్కడ లైక్ చేయండి దాంతోపాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటే సాక్ష్యానికి సంబంధించి ఇటు బక్క జెడ్సాన్తో ఇంటర్వ్యూలు చేసిన విషయానికి సంబంధించి కూడా మీరైతే చూసండి వైఆర్టీవీ న్యూస్ ఛానల్స్ పూర్తిగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయ లో ఏం జరుగుతున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది అనేది చూద్దాం ఏంటి అంటే ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా జరుగుతున్న కొన్ని అంశాలను చూద్దాం సర్దుబాటు ఎలా విఆర్ఏ విఆర్ఓలా అడ్జస్ట్మెంట్ సీఎం పైవ్యూ జేపీఎస్ కూడా కూడా చూడొచ్చు అసెంబ్లీ ఎన్నికలకు గడువు ముగుస్తున్న తరుణంలో ఉద్యోగుల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే ఇవాళ సచివాలయంలో విఆర్ఏ వీఆర్ఓల సర్దుబాటుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ సచివాలయంలో దేవస్థానం మసీదు చర్చీల ప్రారంభోత్సవాల తేదీల ఖరారు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష కొనసాగుతుంది మంత్రులు కేటీఆర్ జగదీష్ రెడ్డి సత్యవతి రాథోర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సిఎస్ శాంతికుమారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూస్తున్నారు ఏంది కేసీఆర్ కు సంబంధించి ఈ అంశం ఎట్లొచ్చింది ఎట్లా క్లచ్చింది అనే అంశానికి సంబంధించి మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చూస్తాను నా దగ్గర చాలా వరకు కూడా సాక్ష్యాధారాన్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చా మిత్రులారా వాస్తవికంగా ఏం జరుగుతుంది అనే అంశానికి కూడా మీరు ఒకసారి చూడండి ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఏ విధంగా నెరవేర్చాలి అసలు ఉద్యోగులకు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎలాంటి హామీ ఇచ్చారు ఆ హామీ ద్వారా ఏం చెప్పదాల్చుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు అనేది ప్రధానంగా చర్చ జరిగింది ఇక్కడ ఏంటంటే సర్దుబాటు ఎలా అంటే విఆర్ఏ విఆర్ఓల అడ్జస్ట్మెంట్ కు సంబంధించి team. సీఎం కేసీఆర్ ఈ రోజు ఎందుకు మాట్లాడారంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతున్న ప్రభుత్వ శాఖలకు సంబంధించి రెగ్యులరైజేషన్ విషయాన్ని ఎందుకు మాట్లాడారంటే ఇక రానున్న యాభై నలభై రోజులలో తెలంగాణ అసెంబ్లీ రద్దు కాబోతుంది అలాంటి పరిస్థితులలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నావు అది సఫలీకృతం అవుతుందా విఫలం అవుతుందా వీళ్ళని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తారు అనేది కూడా రివ్యూ అయితే చేసిండో దానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం దీన్ని చూసే ముందు